మరొక పోల్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి తాజా ప్రసంగాల మీద కులాల అంశం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది. ఇందులో కూడా 80,000 మంది ఓటింగ్ లో పాల్గొన్న పరిస్థితి. అయితే మూడు ఆప్షన్స్, కులాలు కలిపే రాజకీయాలు చేస్తున్నారు, కులాల మధ్య కలత సృష్టిస్తున్నారు, ఏమి చెప్పలేం. కులాలు కలిపే రాజకీయాలు చేస్తున్నారు అనేది 58%, కులాల మధ్య కలత సృష్టిస్తున్నారనేది 39%. సార్, ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ఆయన స్పీచ్ని నమ్ముతున్నట్టుగానే కనిపిస్తుంది. కరెక్ట్, కలుపుతున్నారు అనే భావనే ఉంది. అదే అంటే ఆయన చెప్పిన దాంట్లో ఈ ముక్క ఉంది కదా, అది ఫ్యూచర్లో తేలుతుంది. ప్రస్తుతం అయితే ఆయన మాట దాంట్లో ఏముంది, కాపు కుల పెద్దలు ముందుకు రండి, సేమ్ టైము కమ్మల్ని కలుపుకెళ్ళండి, రెడ్లల్లో కూడా నష్టపోయినటువంటి వాళ్ళని కలుపుకెళ్ళండి, ఎస్సీ ఎస్టీలు అది కలుపుకెళ్ళండి అన్నారు, కానీ విడిపోండి అనలేదు కదా. అందుకని అది కలుపుకెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి, అది మనం ఇందులో జగన్ పోలు పెట్టలేదు కదా, పెట్టలేదు. పవన్ టాక్, పవన్ కలుపుకెళ్తున్నారు, పవన్ మాటల గురించి మనం పెట్టాం, అది చెప్తున్నారు పవన్. దాన్ని కలుపుకెళ్లే రాజకీయమే అని నమ్ముతున్నారు. ఇప్పుడు పవన్, జగన్ చెప్పింది పవన్ చెప్పడం కాదు కదా, పవన్ తన యాంగిల్ చెప్తున్నాడు. జగన్ ఇప్పుడు అందరినీ కలుపుకెళ్తున్నాడు అంటే కనుక ఆ లెక్కనైతే కాపులు దిష్టు కమ్మలు దిష్టు రాకూడదు కదా, అవి వస్తేనే కదా. ఇప్పుడు ఏం చెప్పుకొస్తుంది, కమ్మ సామాజిక వర్గానికి తాను వ్యతిరేక కాదు, అలాగే వైసీపీ ఆయనే చెప్తున్నాడు కాబట్టి అది నమ్మలేదు కదా. కీ రోల్ పోషిస్తుందా ఇప్పుడు ఆ మాట, అందుకని ఈయన కలుపుకెళ్తానంటున్నాడు. దాన్ని ఈయన కలుపుకెళ్తాడని నమ్ముతున్నాడు, అది వాళ్ళకైతే నమ్మలా. అంటే జగన్ దానికైతే కమ్మల్ని కలుపుకెళ్తాడు అన్నారు కదా, కాపు సామాజిక వర్గం అంటారు. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు మా దాంట్లో, తలసి రఘురామ్ ఉన్నారు, వీళ్ళందరూ కమ్మ కాదని చెప్పినంత మాత్రాన మన పోసాన ఆయన కూడా కమ్మే, మరి అందరూ అది నమ్మట్లేదా ప్రజలు? అది నమ్మితే ముందు ఆయన నమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అద్దం ముందు నుంచి నమ్మడు. ఎందుకు, కమ్మ సామాజిక వర్గం అనేది ఎప్పుడు తమను తొక్కేస్తే వాళ్ళు దశాబ్దాల తరపు అనుభవించింది. వైఎస్ కుటుంబాన్ని ఎవరు తొక్కాలనుకున్నారు, లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి? ఇప్పుడు ఈయన చెప్పే పవన్ గారి భాషలో చెప్పాలంటే వర్గశత్రుత్వం ఎవరికి? కమ్మ రెడ్లకు ఉంది, తెలంగాణ ఈ ఏరియాలో కమ్మ కాపుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆ కులాలని ఓపెన్గా ప్రస్తావించుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పవర్లో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం అణచివేతతో రోడ్డు ఎక్కింది కాపులు, వాళ్ళు అప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి ఈల్డ్ అయిపోతున్నారని వీళ్ళందరూ అటుకెళ్ళిపోయారు జగన్కి. ఇప్పుడు మళ్ళీ కమ్మ సామాజిక వర్గాన్ని కలుపుకెళ్తానంటున్నారు ఈడ, అదేంటి అనేటువంటిది ఇక తేలాలి. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలకు కూడా ఒక ఆల్టర్నేటివ్ ఇప్పుడు జనసేన కనిపిస్తుంది అంతే, అది ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటదేమో, అది చూడాలి, అది కూడా.